ప్రబంధ యుగంలో వెలువడిన గ్రంథాలలో మణిపూస లాంటిది వసుచరిత్ర రామరాజభూషణుడు పెనుగొండ రాజధానిగా ఏలిన తిరుమల రాయల ఆస్థాన కవి వసుచరిత్రను పదిహేను వందల అరవై ఐదు డెబ్భైల మధ్యలో రాశాడు తిరుమల రాయలకు అంకితమిచ్చాడు ఈ కావ్యానికి మూలం భారతం ఆదిపర్వంలోని ఉపరిచర వసు వృత్తాంతం మూలకథకు మార్పులు చేర్పులు చేసి భట్టుమూర్తిగా పేరుగాంచిన రామరాజభూషణుడు ఆరు ఆశ్వాసాల ప్రబంధాన్ని సమగూర్చాడు వసుచరిత్రకు చరిత్రలు కూడా వచ్చాయి అంటే దాని ప్రచారం విషదం రామరాజభూషణుడు సంగీత సాహిత్యాలలో మేటి సంగీత కళా రహస్య నిధి లయ గమకాలతో కూడిన కుందనపు తీగలాగా పద్యాల నడక సాగిపోతుంది భట్టుమూర్తి అనే మరో పేరుతో పాటు శారదామూర్తి అనే బిరుదు కూడా ఉంది ఆయనలోని సంగీత పరిజ్ఞానానికి ప్రామాణికాక్షరి నాక్కటి

కలకంఠనాదము మరున్నీమణి వల్లకీ నాదో వివరింపరాక పరమానందాను సంధానమై ఇలా సాగిపోతుంది అంతేకాదు ప్రొద్దుటూరికి చెందిన ఎస్ రాజన్న కవి గారు అనేక సభల్లో రాగయుక్తంగా గానం చేసి ప్రసంగం చేసేవాడు వ్యంగ్యం శ్లేష పద్యరామణీయకం ఈ ప్రబంధంలోని వైశిష్ట్యం ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు ఇలా అభిప్రాయపడ్డారు ఈ గ్రంథం సంస్కృత నైషధం అని రామరాజభూషణుడు హరిశ్చంద్ర నలోపాఖ్యానం అనే ద్వ్యర్థి కావ్యాన్ని కూడా వ్రాశాడు ఆ కాలంలో సూరణ రాఘవ పాండవీయం కూడా వెలువడింది రామరాజభూషణునిలాగా పద్యం వ్రాయగలవారు లేరని పండితుల అభిప్రాయం ఇతడు కడప మండలం వాడు అష్టదిగ్గజ కవుల్లో లేడు అని విమర్శకుల అభిప్రాయం శ్లేషకవితా చక్రవర్తిగా పేరు ఈయన భక్తుడు నన్నయ్య కేవలం పన్నెండు గజ్యపద్యాల్లో చెప్పిన వసురాజు వృత్తాంతాన్ని ఈ కవి ఎనిమిది వందల ప్రబంధ ప్రబంధరీతిలో మరచాడు వసురాజు గిరికను వివాహమాడడం ప్రధాన కథ కేవల కల్పనా కథలు కృత్రిమరత్నములు పుట్టు పుట్టురత్నముల వారిత కల్పన విభూషావక పూర్వ వృత్తములు జాతి రత్నముల్ కావున ఇట్టి మిశ్ర కథగాంపు నేర్పు పెంపున అని కవి భావన అందుకే మిశ్రే రచన చేశాడు కృతిపతి అలా కోరడంలో విశేషం కవి భావనయే ఆంధ్ర పంచకావ్యాలలో వసుచరిత్ర ఒకటి శ్లేష శ్లేషవైచిత్రితో నాటకీయంగా యమక గమకాలతో పద్యాల నడక అహో ఎంత వయ్యారంగా సాగుతుందంటే లనాంగులప్రసంగము అలసానిల విలో ఫలసాదరాల పన విశాలము अलिनी गरुदनी कमलिनी कृतधुनी कमलिनी सुखित कौकधूक का अति कांत सलतालिकातर निरति कांतुतु कामु सकल वनात प्रमोद चलित कलित कलकंठ कुलकंठ काकली कंठ मधुमास वांबू భారతం ఆదిపర్వం తృతీయాశ్వాసంలో వేదవ్యాసుని జన్మవృత్తాంతం చెప్పే సందర్భంలో ఉపరిచర మహారాజు కథ చెప్పారు ఇంద్రునితో సమానమైన వసు అనే రాజు వేట కోసం అడవికి వెళ్ళాడు అక్కడ మున్యాశ్రమంలో వైరాగ్యంతో సర్వ సౌఖ్యాలు విసర్జించి మహానిష్టతో తపస్సు చేశాడు అతని వద్దకు దేవతలతో ఇంద్రుడు వచ్చాడు నీ తపస్సుకు మెచ్చాను నీవు నాతో స్నేహం చేస్తూ నా వద్దకు వస్తూ పోతూ నీ రాజ్యపాలన చేసే దేవత్వాన్ని ప్రసాదిస్తున్నాను అని పలికి ఒక స్వర్ణ విమానాన్ని ప్రసాదించాడు అక్కడ ఆయన రాసిన వచనం ఆ వసువును తద్విమానాలుండై ఉపరిలోకంబునం చేసి ఉపరిచరుండు నా భరంగి ఆ కమలమాలికయు తనకు చిహ్నంబుగా మహా మహావిభవం సేయుచు మెరసి ఏటేట నింద్రోత్సవంబను ఉత్సవం పుసేయచు ఈశ్వరునకు ఇంద్రాది దేవతలకు అతి ప్రీతి చేసే ఇదే ఆది పర్వం అందులో పేర్కొన్నారు సరే ఆ వసురాజుకు కొడుకును జన్మించారు ఒకనాడు ఆ రాజు నగరానికి సమీపంలోని శుక్తిమతి నదిని కోలాహలుడనే పర్వతం అడ్డుపడ్డాడు అది చూసి వసురాజు తన కాలితో పర్వతాన్ని తొలగదూశాడు ఆ సమాగమం వల్ల శుక్తిమతికి వసుపదుడు అనే కొడుకు గిరిక అనే కూతురు జన్మించారు ఆమె వారినిద్దరినీ వసురాజునకు కానుకగా ఇచ్చింది అతడు వసుపదునకు సేనాపతి పదవినిచ్చి గిరికెను పెళ్ళాడాడు ఇలా కథ ముందుకు నడిచింది దీనిని ఆధారంగా తీసుకుని రామరాజభూషణుడు ఒక రమ్య ప్రబంధాన్ని నిర్మించాడు చెప్పాలంటే రమ్య ప్రబంధ హర్మ్యాన్ని నిర్మించాడు కవి తన గురించి చెప్పుకుంటూ అంటే రామరాజభూషణుడు కృతిపతి చేత తన గొప్పతనాన్ని ఇలా వర్ణించాడు తాను శ్రీరామభక్తుడు జగత్ప్రాణనందన కారుణ్య కటాక్షలబ్ధ సుధారాసి ఏకైక జన ప్రబంధ శతగ్రంథకర్త సంగీత కళారహస్యనిధి రాజులచేత రత్నహార హేమ వేదండాగ్రహారాది సత్కారాలు పొందినవాడు ఈ వివరాల ద్వారా కవి ప్రతిభ ద్యోతకమవుతోంది కృతిపతి అయిన తిరుమల రాయని వంశాన్ని సుదీర్ఘంగా వర్ణించాడు కవి అరవై ఐదు పద్యాలలో సంపూర్ణ వంశ చరిత్రను పొగడి ఆమేదట ప్రారంభం చేశాడు పూర్వక విస్తృతిలో వ్యాస కాళిదాసాది మహాకవులను స్మరించాడు తెలుగు కవులలో నన్నయ శ్రీనాథ సోమన భాస్కరులను ప్రస్తుతించాడు సారాంశం ఏమిటయ్యా అంటే వసుచరిత్రలో కథాభాగం స్వల్పం అష్టాదశ వర్ణనలతో కావ్యాన్ని విస్తృతం చేసి ఆరు ఆశ్వాసాలుగా కవి మలచాడు మహర్షి కుమారుడైన సౌతి సౌనకులకు దేవతాచిహ్నములు గల ఒక రాజు కథ చెప్తాడు అధిష్టానపురం రాజధానిగా వసురాజు పరిపాలిస్తున్నాడు ఆ నగరాన్ని సర్వాంగ సుందరంగా ఇరవై పద్యాలలో కవి వర్ణించాడు ఒకరోజు ఆ రాజు ఒక ఘనకార్యం చేశాడు హిమవంతుని కొడుకు కోలాహలుడనే పర్వతరాజు అతడు శుక్తిమతి అనే నదిని ఒకనాడు బలాత్కారం చేశాడు అది గమనించిన వసురాజు కోపించి తన కాలితో ఆ పర్వతాన్ని ఎగమీటాడు ఆ ఘనకార్యాన్ని చూసి ఇంద్రుడు ఆశ్చర్యపోయి అతనితో స్నేహం చేశాడు ఆ పర్వతం వసురాజు క్రీడా పర్వతంగా ఉండిపోయింది ఉద్యానవన పాలకుల కోరిక మేరకు వసురాజు ఉద్యానవనాల్ని చూడ్డానికి వెళ్ళాడు పక్కనే క్రీడా పర్వతం నది దగ్గరలో చెట్టు మీద ఉన్న కిన్నెర దంపతులు ఓ రాజా నీకు కొద్దిలో గొప్ప శుభం అని చెప్పారు ఆ పర్వతం మీద నుండి ఒక వీణావాదనం వినిపించింది ఆ వీణావాదన ఎవరు చేస్తున్నారు చూసిరా అని రాజు తన నర్మ సచివుని యతివేషంలో అక్కడికి పంపాడు అక్కడికి వెళ్ళి ఆమెను చూసి వచ్చి ఇలా అన్నాడు ఆమె ముక్కుని వర్ణిస్తున్నాడండి సాహిత్యంలో సుప్రశస్తమైన పద్యం సారంగమేలా నన్నొల్లదటంచు గంధపలి బల్కా కం తపంబంది యోషనాసాకృతి దాల్చి సర్వసుమనస్ సౌరభ్య సంవాసియై పూనిన్ ప్రేక్షణమాలికా మధుకరి పుంజం బులిర్వంకలం సంపంగి పువ్వు తపస్సు చేసి ఆ గిరిక ముక్కుగా రూపొందిందని భావం చెలి మంజువాణి ద్వారా గిరిక జన్మ వృత్తాంతాన్ని తెలుసుకొనిచ్చాడు నర్మశచూడు శుక్తిమతి కోలాహులకు గిరిక జన్మించింది వసురాజు గిరికను చూసి విరహతప్తుడయ్యాడు గిరిక వసురాజును చూసి మోహపరవశురాలయింది చెలులు ఆమెకు శిశిరోపచారాలు చేశారు గిరిక దూతగా చెలి మంజువాణి వసురాజు వద్దకు వెళ్ళింది నైషధంలో హంసదూత్యం ప్రసిద్ధం అదే ధోరణిలో వసుచరిత్రలో మంజువాణి దౌత్యం రసవత్తరం తిరస్కరిణీ విద్యతో వెళ్లిన మంజువాణి గిరిక ముత్యాలహారాన్ని వసురాజు మెడలో వేసింది ఔచిత్యంగా దూత నిర్వహణ చేసింది రాజు కూడా సముచితంగా మాట్లాడి తన ముద్రికను గిరికకు అంగీకార సూచికంగా పంపించాడు నదిని స్త్రీతోనూ పర్వతాన్ని పురుషునితోనూ పోల్చడం ఇందులో విశేషం కథాభాగంలో ఆ తర్వాత ఇంద్రుడు సపరివారంగా కోలాహలుడి దగ్గరకు వచ్చాడు పర్వతరాజు ఇంద్రుని పూజించాడు గిరిక చేత దేవతలకు మొక్కించాడు ఆకాశగంగ గిరికను ఆశీర్వదించింది గిరికను ఆ మహారాజునకిచ్చి వివాహం చేయమని ఇంద్రుడు పర్వతరాజును కోరాడు పెళ్లి కొడుకు వసురాజు పిల్లనడగడానికి వచ్చినవాడు ఇంద్రుడు దేవతలందరికీ ఇష్టమైన ఈ పెళ్లి చేయడం కన్న తల్లిదండ్రులకు అదృష్టమే కదా అని పర్వతరాజు అన్నాడు నదులు కొండలు పెళ్లి పెద్దలుగా వచ్చారు ఇంద్రుడు కోలాహలునికి ఒక దివ్య పట్టణాన్ని నిర్మించిచ్చాడు బృహస్పతి శుభలగ్నాన్ని నిశ్చయించాడు ఇంద్రుడు వసురాజు వద్దకు వచ్చి విషయం చెప్పాడు గిరికా వసురాజుల వివాహం అంగరంగ వైభవంగా మొదలెట్టారు వసురాజు కోలాహలపురానికి బయలుదేరాడు పురస్త్రీలు దారిలో లాజలు జల్లారు కోలాహలుడు ఎదుర్కోలు పలికి విడిది చేయించాడు వివాహం ఘనంగా జరిగింది కన్యాదానం ఇలా జరిగిందిట సుముహూర్తం బని సన్మునుల్ తెలుప అచ్చో దివ్య శైలేంద్రుడాయ హితక్రియా హిత క్రియానిరతున్నాయాప మనోహరి అకుంఠ విక్రమునిగా భావించి లక్ష్మీ గురుత్వము దీపిార వోషే తనయన్ వర్ధిష్ణు సంపన్ దేవతలు ఆశీర్వదించారు కట్నాలు చదివించారు ఏనుగులు గుర్రాలు రథాలు కన్యలు హేమరజితాలు అనుగులుగా సమర్పించారు ఇంద్రుడు వసురాజుకు వేణు యష్టిని ఇచ్చాడు గిరికను సాగనంపుతూ తండ్రి బుద్ధుడు చెప్పాడు నీ పనిపాటల్లో పెద్దల పట్ల మారు మాట్లాడవద్దు సవతులతో సఖ్యంగా మెలగు సంపదలకు పొంగి గర్వించవద్దు లోకం మెచ్చుకునేలా ప్రవర్తించి మా అందరికీ పేరు తెచ్చేలా ప్రవర్తించు అని హితవు పలికాడు తల్లి సుక్తిమతి ధైర్యం చెప్పింది తమ్ముడు అన్న పదం మీద భట్టుమూర్తి గారి చమత్కారం చూడండి తమ్ముల పంపుదున్ మనిషతమ్ముల పంపుదు రాజఘమోసపోతమ్ముల పంపుదు పరిచితమ్ముల కానన దేవతాళి జాతమ్ముల పంపుదున్ ధువగతం ముల నేనును సారధిప్రపాతం ములవత్తు విశ్వవిదితా మురితా మదితాపమేటికిన్ ఇలాగా రామరాజభూషణుడు అక్కడక్కడ రాగాల ప్రస్తావన ప్రస్తావనదిస్తూ ఆ జాబిల్లి వెలుంగు వెల్లి కలడాయందేక రాకా సఖమైన మోమున పటాగ్రం బొత్తి ఎల్గెత్తి ఆ రాజీవానయేచి కిన్నర వధు రాజత్ కరాంభోజ కాంభోజి మేళ విపంచి కారవ సుధా పురంభు తోరంభు గన్ ఆజా బిల్లి విలుంగు విల్లి కల డాయన్ లేక వసు చరిత్ర అటు సాహిత్యాన్ని ఇటు సంగీతాన్ని సమంగా తూచుతూ ఈ కావ్యాన్ని వెలర్చాడు ఒకచోట మృదంగ ధ్వనిలా వినిపించే పద్యాన్ని రాశాడు అది ఈ విభాగానికి ఈ పర్వానికి ఇంపు సొంపు పెంపు ఇదిగో ఆ ముక్తాయింపు ఉద్ధతరిపు రిపుతన పద్ధతి సంపద్ధరణ కరెవన No, 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 no,